నేను ఐఫార్మ్స్ నుంచి రంగప్రసాద్ మాట్లాడుతున్నానండి. ఇది ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడానికి మా ఓన్ ఫామ్ నుంచి తీసుకొచ్చినవే. మా ఫామ్లో ఏంటంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తర్వాత రైస్, కొన్ని పల్సెస్ ఇవన్నీ గ్రో చేస్తాము. అంతా ఆర్గానిక్ పద్ధతుల్లోనే గ్రో చేస్తాము. ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు మనం ఆర్గానిక్గా ఆర్గానిక్ పద్ధతులను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒకటో రెండో కూరగాయలు ఇచ్చి లేకపోతే సరిపోదు కాబట్టి ఒక ఫ్యామిలీకి జనరల్గా కావాల్సిన ఆ సీజన్లో ఈ ఏరియాలో పండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ కూడా పండించి ఫ్యామిలీకి సప్లై చేస్తున్నామండి. ఈ ఎగ్జిబిషన్లో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మేము చేస్తున్నామని అందరికీ తెలియాలి, కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి ఇవన్నీ తెలియాలి అని చేసాము. ఇక్కడ ఒక స్టాల్ పెట్టి ఇక్కడ మా ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేశాము. అలాగే కొంతమందికి వచ్చిన వాళ్ళకి చెప్తా ఉన్నాం మా ఇక్కడ షాప్లో. మా ఓన్ షాప్ ఇప్పుడు రీసెంట్గా గచ్చిబౌలిలో స్టార్ట్ చేశాము. అక్కడికి వస్తే మీకు జనరల్ ఎవ్రీడే యూసేజ్కి సరిపోయే మోస్ట్ అరౌండ్ 80-90% ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పడంలో సార్థకత పొందామని అనుకుంటున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్ దానివల్ల ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. ఇక్కడికి వస్తే మీరు ఈ ప్రోడక్ట్స్ చూసారంటే దీంట్లో మన దగ్గర ఇప్పుడు అరటికాయల దగ్గర నుంచి కాకరకాయ, పసుపు, తర్వాత ఫ్రూట్స్, ఆకుకూరలు, ఇంకా తర్వాత ఎగ్జాటిక్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా చేస్తామండి. ఇది మామూలు రెడ్ బెండ, ఇదేమో చూపించు, ఇది గ్రీన్ స్టార్ బెండ, ఇది రెడ్ స్టార్ బెండ, అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. ఈ మొక్కల్లో చూసినప్పుడు ఇది ఇటువంటి కార్న్ ప్రొడ్యూస్ చేస్తాము, పండిస్తూ ఉంటాము. అన్ని ఈ నిమ్మకాయలు చూస్తే ఇది జస్ట్ ఇది ఒక వెరైటీ ఆఫ్ నిమ్మకాయలు. జస్ట్ మామూలుగా నిమ్మకాయ రసం పెట్టుకునే కదా, జస్ట్ విత్ స్కిన్ కొరుక్కుని తినేటట్టు ఇలా అన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తర్వాత రైస్ వెరైటీస్కి వచ్చినప్పుడు అన్ని ఈ రెడ్ రైస్ వెరైటీ, వైట్ రైసు, తర్వాత పాలిష్డ్, సెమీ పాలిష్డ్, ఇది సెమీ పాలిష్డ్ వెరైటీ ఉంటుంది. మళ్ళీ కొన్ని యునిక్ ప్రోడక్ట్స్ చూసుకున్నప్పుడు మామూలు కందిపప్పు కాకుండా ఇది నల్ల రకం కంది, నల్ల కంది అని పని ఉంటుందండి. ఇలా చాలా వెరైటీస్గా అన్ని, తర్వాత మీరు ఆర్గానిక్గా సరిగ్గా గ్రో అవ్వదు అనుకుంటారు. మీరు ఈ స్వీట్ పొటాటో చూస్తే అసలు ఎంత గ్రో అయింది, ఎంత హెల్దీగా ఉంది, ఎంత బల్కీగా తయారైంది అని కూడా తెలుసుకో. సో ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనేది మనం జాగ్రత్తగా పెంచితే మంచి ఈల్డ్సే వస్తుంది దీని. సో కన్స్యూమర్స్ అర్థం చేసుకుని ఒక్కొక్కసారి వాలటిలిటీలో మనకి స్పాయిలేజ్ కూడా దీనికి పెస్ట్ వల్ల స్పాయిలేజ్ ఎక్కువగా ఉంటుంది కూడా ఒక్కొక్కసారి. అటువంటి కన్స్యూమర్స్ అందుకుని మనం మేము అర్థం చేసుకున్నప్పుడు మేము కూడా కన్స్యూమర్స్కి ఒక హెల్దీ, న్యూట్రిషియస్, పెస్టిసైడ్ రెసిడ్యూ ఫ్రీ ప్రోడక్ట్స్ అందజేయగలుగుతామండి.